హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ షో చాలా స్పీడ్గా కంప్లీట్ అవుతుంది. మూడంతుల షో కంప్లీట్ అయింది. 70 డేస్ పైన మనం ఎపిసోడ్స్ చూస్తున్నాం. మొత్తం ఉన్న కంటెస్టెంట్స్లో జస్ట్ 6 మాత్రమే మిగిలారు. వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఆ ఎలిమినేషన్లో ఏవైనా ప్రత్యేక సందర్భాలు అంటే పండుగలు ఇట్లాంటప్పుడు మాత్రం ఒక వీక్ ఎలిమినేషన్ లేదు, కానీ ఆల్మోస్ట్ అన్ని వీక్స్ ఎలిమినేషన్ జరుగుతూనే ఉంది. కొన్నిసార్లు సర్ప్రైజ్లు ఇస్తూ ఆ ఎలిమినేషన్ని క్యాన్సిల్ చేశారు. బిగ్ బాస్ అమరాశేఖర్ విషయంలో అది జరిగింది. అప్పుడు తర్వాత సీక్రెట్ రూమ్లోంచి తీసుకురావడం ఇట్లాంటి ట్విస్ట్లు కూడా జరుగుతున్నాయి. మనం మొత్తాన్ని చూస్తే షో మాత్రం చాలా స్పీడ్గా చూస్తుండే కానీ అయిపోతుందా అనిపిస్తుంది. నేను నాగార్జున రీసెంట్గా కూడా హో ఆయన స్టేజ్ మీద అదే చెప్పారు, ఇంకా షో ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందని. జస్ట్ 4 ఆఫ్ బిగ్ బాస్ మనం ఇంకా మిగిలి ఉంది. జస్ట్ 4 వారాల్లో షో అయిపోతుంది. 6 కంటెస్టెంట్స్ మిగిలారు. చివరికి టాప్ 5 అని చెప్పుకుంటారు కదా బిగ్ బాస్ లో, సో ఆ టాప్ 5 ఇంకొకరు ఎలిమినేట్ అవుతే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మిగులుతారు. నిన్న మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు షో నుంచి సండే రోజు. అతను ఎలిమినేషన్ సందర్భంగా తన క్లోజ్ ఫ్రెండ్ సోహెల్తోనే పోటీ పడాల్సి వచ్చింది. సో ఇద్దరు బల్బుల మీద చేతులు పెట్టారు. ఆ బల్బులు వెలిగే కలర్ల ద్వారా, గ్రీన్ రెడ్ కలర్ల ద్వారా వాళ్ళ ఎలిమినేషన్ జరిగింది. సో మెహబూబ్కి రెడ్ లైట్ వెలగడం ద్వారా అతను షో నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. సో ఆయన ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీదకి వచ్చి చాలా ఏడ్చాడు. అయితే మెహబూబ్ ఎలిమినేషన్లో స్పెషాలిటీ ఏంటంటే తను ఎవరి గురించి కూడా నెగిటివ్ మాట్లాడలేదు. ఈవెన్ తనకి ముందు నుంచి హార్డ్ కోర్ శత్రువుగా ఉంది హర్యానా. సో అలా ప్రొజెక్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్య. ఆమె గురించి కూడా తను ఒక మాట కూడా నెగిటివ్ మాట్లాడలేదు, అందరూ బాగా ఆడండి అని చెప్పాడు. అలా మెహబూబ్ ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోయారు. నాగార్జున అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సో హార్డ్ వర్క్ ఉంటే ఎలాంటి బ్యాడ్ లక్ కూడా నిన్నేం చేయదని చెప్పి ధైర్యం చెప్పారు నాగార్జున మెహబూబ్కి. సో అప్పటిదాకా ఏ కంటెస్టెంట్ని హ్యాక్ చేసుకోలేదు నాగార్జున. నిన్న మెహబూబ్ని హ్యాక్ చేసుకొని పంపించారు హౌజ్లోంచి. సో ఇప్పుడు 6 మిగిలారు. మండే మళ్ళీ నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. నిన్న ప్రోమోలో చూసాం, ఈ 6 ఒకరిని ఈ వారం ఎలిమినేట్ చేస్తారు. దాంతో 5 మాత్రమే మిగులుతారు హౌజ్లో. ఈ వారం గడిస్తే 3 మిగిలి ఉంటుంది. 3 ఈ 5 3 షోను కంటిన్యూ చేయాలి, షోను నడిపించాలి. నిన్న జరిగిన ఇంకొక విశేషం ఏంటంటే హర్యానా సేఫ్ అవడం. జనరల్గా హర్యానా కూడా డేంజర్ జోన్లోనే ఉంది. ఆమెకి 7 వచ్చాయి లాస్ట్ వీక్. ఆ 7 నుంచి తప్పించుకొని మరీ తను సేఫ్ అవడం చాలా గ్రేట్. సో హర్యానా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ 5 హర్యానా ఉంటే లాస్ట్ వరకు టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తుందని చెప్పవచ్చు. తర్వాత ఇంకొక కంటెస్టెంట్ సోహెల్ ఉన్నారు. సోహెల్, హర్యానా, అభిజిత్ ఈ 3 మధ్యనే స్ట్రాంగ్ కాంపిటీషన్ లాస్ట్ వరకు ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. అందరికీ నమస్కారం, నేను మీ రజీనా కసాండ్రా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. Hi, it's me, Nandita Shweta. Like, share and subscribe Film Jalsa. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel. Hi, this is Mishti Chakravarti. And for more updates and notifications, please subscribe to Film Jalsa.